హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరరెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. హైదరాబాద్లోని నవోదయ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టీజీటీ, పీజీటీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది భారీ సంఖ్యలో హైదరాబాద్లో ఉన్న దాదాపుగా అన్ని నవోదయ పాఠశాలలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది నవోదయ టీచర్ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి టీజీటీ, పీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆన్ అ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ జేఎన్వీస్ ఆఫ్ హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించి లింక్స్ కూడా ఇచ్చారు. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి మనకు 11వ తారీఖు నుంచి 17 ఏప్రిల్ 2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకు 22 నుంచి 24 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి ఖాళీలు ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా టీజీటీ అండ్ పీజీటీస్కి సంబంధించి టీజీటీ పోస్టులలో టీజీటీ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, టీజీటీ మ్యూజిక్, టీజీటీ ఆర్ట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, సైన్స్, లైబ్రరీ, టీజీటీ హిందీకి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా పీజీటీ ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ హిస్టరీ, పీజీటీ జియోగ్రఫీ, కామర్స్ ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఒక ఈమెయిల్ ఐడికి ఒక అప్లికేషన్ మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పర్సనల్ ఇంటరాక్షన్స్ ఫిజికల్ మోడ్ ఓన్లీ, నాట్ ఆన్లైన్ ఇచ్చారు. క్లియర్గా మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి హైదరాబాద్ రీజనల్ ఆఫీస్కి సంబంధించి వెబ్సైట్లో ఇస్తారు. ఇంటర్వ్యూస్కి సంబంధించి మనకు డేట్స్ అనేది కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇంటర్వ్యూస్ వచ్చేసి పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్ అండ్ టీజీటీ తమిళ్, టీజీటీ మలయాళం విల్ బి హెల్డ్ అట్ జేఎన్వి త్రిసూర్ ఓన్లీ అని ఇచ్చారు. ఇంటర్వ్యూస్ పోస్ట్ ఆఫ్ పీజీటీ ఇంగ్లీష్ విల్ బి హెల్డ్ అట్ జేఎన్వి రంగారెడ్డి అండ్ జేఎన్వి బెంగళూరు రూరల్ అని ఇచ్చారు. సో అదేవిధంగా ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ బయాలజీ జేఎన్వి రంగారెడ్డి, జేఎన్వి బెంగళూరు, ఎన్ఎల్ఐ గుంటూరులో ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ తెలుగు విల్ బి హెల్డ్ ఇట్ జేఎన్వి రంగారెడ్డి డిస్టిక్. సో అదేవిధంగా ఇంటర్వ్యూ కన్నడ అయితే జేఎన్వి బెంగళూరులో ఉంటుంది. సో మిగిలిన పోస్టులకు సంబంధించి ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది కూడా షార్ట్ టైంలోనే మనకు ఇన్ఫామ్ చేస్తారు. సో స్కీమ్ ఆఫ్ పీజీటీ అయితే పీజీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడీ ఉండాలి. పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పీజీ ఉండాలి, హిందీ అయితే హిందీ ఉండాలి. పీజీటీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ ఉండాలి. మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, పీజీటీ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, పీజీటీ బయాలజీ అయితే బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, మాలిక్యులర్ బయో, ప్లాంట్ ఫిజియాలజీ, ప్రొవైడెడ్ దట్ అప్లికెంట్ హ్యాస్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇచ్చారు. పీజీటీ హిస్టరీ వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ అయితే జియోగ్రఫీ, కామర్స్ అయితే కామర్స్, అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్స్ కింద ఉండాల్సి ఉంటుంది. సో ఎంకామ్ ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు. బీఈడి డిగ్రీ ఉండాలి కంపల్సరీగా, హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ లేదా ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఫ్రమ్ యూనివర్సిటీ లేదా బీఏ, దాంతోపాటుగా బీఈడి ఉండాలి. టీజీటీ అయితే 4 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ డిగ్రీ అనేది ఉండాలి. దాంతోపాటుగా సీటెట్ కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది. బీఈడి కూడా కంపల్సరీ అవసరం. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంకి చెప్పే వాళ్ళు కావాలి. అయితే టీజీటీ హిందీ అయితే హిందీ అనేది 3 ఇయర్స్లో ఖచ్చితంగా ఉండాలి డిగ్రీలో. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ 3 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా. మ్యాథ్ అయితే టీజీటీ మ్యాథ్కి డిగ్రీ ఇన్ మ్యాథ్స్ అలాంగ్ విత్ ఫిజిక్స్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ. సో ఈ విధంగా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ టీజీటీ సైన్స్ అయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు.
ఒకవేళ ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా సర్టిఫికెట్లో ఉన్న కోర్సెస్ సంబంధించి ఇచ్చారు. సోషల్ స్టడీస్ కూడా విధంగా ఇచ్చారు. సో వీటికి సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ టీజీటీ లాంగ్వేజ్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేసి ఉంటుంది. సీటెట్ కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ లేదా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. అయితే సీటెట్ కంపల్సరీగా పాస్ కావాలి, బీఈడి డిగ్రీ కూడా ఉండాలి, ఆర్ట్ టీచర్స్కి సంబంధించి డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడి ఉన్నా సరే బీఈడికి సంబంధించి డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఉంటే సరిపోతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ బీపీడి ఉంటే సరిపోతుంది. సో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి మ్యూజిక్ టీచర్స్ లైబ్రేరియన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అప్రైజ్ లిమిట్ వచ్చేసి మనకు 50 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చారు, అది కూడా 1 జూలై 2024 వరకు. ఎక్స్ మ్యాన్కి కానీ అదే ఎక్స్ ఎన్వీఎస్ సూపర్ న్యూటెడ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి కానీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి లిమిట్ 65 ఇయర్స్ ఇచ్చారు, అది కూడా 1 జూలై. మనము 17/4/2024 లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. సివి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిలో అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.